residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే, దాని ఫలితాలను వెల్లడించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. 111 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, 6 ఎంఐఎం గెలుస్తుందని, కాంగ్రెస్ 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్వే ఒక బోగస్ సర్వే అని తేల్చేశారు. 500 కోట్లతో అద్దాల మేడలో ఉన్న కేసీఆర్కి బయట ప్రపంచం తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణను పెట్టి భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటి నల్గొండ ఎంపీతో రాజీనామా చేయించి గెలవాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ ఎంపీ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ఓట్లు కాదు, రాళ్లు పడతాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. గజ్వేల్లో కేసీఆర్ ఓట్ పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ సర్వే చూస్తే తనకు నవ్వొస్తుందని అన్నారు. సర్వేలో తాను ఓడిపోతున్నట్లు చెప్పడం సిగ్గుచేటని కోమటిరెడ్డి అన్నారు. సర్వేపై నిజంగా నమ్మకం ఉందా కేసీఆర్? నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. నాపై నువ్వు, నీ కొడుకు ఎవరు నిలబడినా ఓకే, నేను గెలిచి చూపిస్తా, దీనికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.